Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ మధ్యన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వయసు మీద పడుతున్న ఆందోళనలోనో లేకపోతే ఆరోగ్యరీత్యనో తనను ఎక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి దించేస్తున్నట్టు భయాందోళన తెలియదు, కానీ తన ఇష్టాన్ని రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. తన నేను ఇంకా యంగ్స్టర్ని, నాకు ఇంకా శక్తి ఉంది అని అనుకోవటాని కోసమో లేక పార్టీలో తన కొడుకు వైఫల్యం చెందుతున్నాడు, గతంలో నేను కూడా అనేక వెన్నపోట్లు పొడిచాను, ఆ రకంగా నన్ను వెన్నపోటు పొడుస్తారు అనేటువంటి భయాందోళనతో తన ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి బాధ్యత మర్చిపోయి, గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటిది కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని దూషిస్తూ వస్తున్నాడు. లేని ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు కనికట్టుగా తను ఏదో మాట్లాడుతున్నాడు, అదే హైలైట్ కావాలనేటువంటి ఆలోచనలతో చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నట్టు మనం చాలాసార్లు చూశాం. ఇప్పుడు పార్టీ క్యాడర్ అంతా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఎంత మోసినా కూడా ఆయన అధ్యాయం ముగిసింది, తనను ఎంత చెప్పినా ఇంకా ప్రజలు నమ్మే స్థితిలో లేరు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. పార్టీలో త్వరలో చీలిక రాబోతుంది అన్నటువంటిది కూడా మనకు స్పష్టంగా కూడా నివేదికలు ఉన్నాయి. ఆ స్పష్టంగా ఆ పార్టీ చీలిక వస్తున్నప్పుడు తనను దింపేస్తున్నారు. గతంలో నేను ప్రజాస్వామ్యం పేరుతో రామారావు గారిని దింపేశాను, ఇప్పుడు అదే రీతిలో నన్ను కూడా దించేస్తున్నారు అన్నటువంటి భయాందోళన తనలో ఎక్కువ పెరిగిపోయింది. తన కొడుకు అసమర్థుడు, ఇతను నమ్ముకొని నిండా మునిగిపోయినాం, వీళ్ళ యొక్క రాజకీయ అవగాహన లేని రాజకీయం చేయడంతో ప్రజలకు దగ్గర కాలేకపోయినాం, వీళ్ళు ఎంతసేపు కూడా మీడియాతోనే బతకాలనుకుంటారు అని చెప్పి తెలుగుదేశంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ క్యాడర్ కానీ ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. అది చీలికకు దారి తీస్తుంది అన్నటువంటి ఆందోళన చంద్రబాబు నాయుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో అనుభవం ఉంది ఆయనకు, ఈ వెన్నపోటు రాజకీయాలు ఎలా చేశాడో, ఎలాగ ఎవరిని పసిగట్టాలో అన్నటువంటి ఆలోచన తనకు గతంలో ఎంట్రావరం చేశారు కాబట్టి ఇప్పుడు తను పసిగడుతున్నాడు, తనను కూడా దగ్గరలో దించేస్తున్నారు అన్నటువంటి ఆందోళనతో ఇష్టం వచ్చినట్టు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని నేను సర్వనాశనం చేయాలంటే కంకణం కట్టుకొని మాట్లాడుతున్నాడు. పత్రికాధిపతులు, తనను సపోర్ట్ చేసే ప్రతి పత్రికాధిపతులు కానీ ఎల్లో మీడియా కానీ ఇతనిని మోసి మోసి మేము అలసిపోయాం, ఇతను మోయటం వలన మాకు వచ్చేటువంటి లాభం కూడా కనిపించట్లేదు, ఎంత మోసినా కూడా ఈయన పికప్ అయ్యేటువంటి అవకాశం ప్రజలు ఇతను నమ్మే పరిస్థితుల్లో లేరు అన్నటువంటి ఆందోళన వాళ్ళు కూడా కనిపిస్తోంది. వాళ్ళలో ఆందోళన కనిపిస్తోందని చెప్పి ఆయన పసిగట్టాడు. అందుకోసము రోజు పిలిపించుకోవడము, మాట్లాడుకోవడము, ప్యాకేజీలు చెప్పుకోవడము, ఏదో రకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తాము, ఏదో రకంగా నన్ను హైలైట్ చేయండి అనేటువంటి మాట్లాడేటువంటి స్థితికి తీసుకొచ్చాడు. 3 పార్లమెంట్ సభ్యులు, 23 మంది ఎమ్మెల్యేలు తనకున్నారు పార్టీకి, అందులో 2 ఎమ్మెల్యేలు తన విధానాలు వచ్చాక బయటకు వచ్చారు, 21 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇంకా అలా చూస్తే కౌన్సిల్ కూడా రద్దయిపోయింది, తన కుమారుడికి కూడా పదవి పోయింది. ఈ కౌన్సిల్ రద్దయిన వాళ్ళంతా కూడా ఎక్కడ ఇతని వల్ల రద్దయిందని చెప్పి వాళ్ళందరూ ఇతనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తారని భయాందోళన ఒక పక్క, ఆ భయాందోళన తప్పించుకోవడానికి మీకు నెల జీతం ఇస్తాను అని చెప్పేటువంటి చెప్పుకునే స్థితికి దిగజారాడు అని అంటే రాజకీయాలను ఏ రకంగా దిగజార్చడో అర్థం చేసుకోవాలి. మరొక పక్క లోకేష్కు, నేను ఎప్పుడైనా ప్రత్యక్ష ఎన్నికలలో మన అధికారంలో ఉండి కూడా మనం ఎంతో రాజధాని నిర్మించినామని చెప్పుకొని కూడా మంగళగిరి లాంటి నిజగృహంలో నేను ఓడిపోయాను, ఇంకా నేను ఎక్కడ గెలుస్తానని ఆందోళనలతో తన కొడుకుండగా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా పోయింది కాబట్టి ఇంకా నాకు ఏ పదవి రాదు అని చెప్పి ఇంట్లో ఆయన కూడా తిరగబడేటువంటి సూచనలు తనకు కనపడి మెంటల్గా చంద్రబాబు నాయుడు డిస్టర్బ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఆ ఫ్రస్ట్రేషను అంతా కూడా ఆయన చూపిస్తున్నాడు. ఇంట్లో ఇంటి పోరుడు మొదలైంది తనకి. ఓ పక్క లోకేష్ని పదవి పోయిందని చెప్పి ఆయన ఆందోళన, పార్టీ క్యాడర్ నమ్మే స్థితిలో లేదు, ఎల్లో మీడియా కూడా ఇంకెంతకాలం మోస్తామన్నటువంటి ఆలోచనకు వచ్చింది కాబట్టి తను ఖచ్చితంగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది.